ముందుగా ఆదోని పట్టణ ప్రజలకు నమస్కరిస్తూ ఆదోని ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు చిన్నతర హోటల్స్ మరి టీ స్టాళ్ళు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి నిత్యావసర ధరలు పూర్తిగా ఆకాశాన్ని అంటున్నాయి. మరి ధరలు పెరిగిన తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రంగాల్లో ధరలు పెంచుతారు. ప్రభుత్వ సంస్థలు కూడా ఆర్టీసీ అయితేనేమి, లారీ ట్రాన్స్పోర్ట్ అయితేనేమి, రైల్వే అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ధరలు పెరిగిందంటే రేట్లు పెంచేస్తారు. డీజిల్ పెట్రోల్ అన్ని పెరిగితే మళ్ళీ ఒక పెరుగుకోకుందంటే మా హోటల్ రంగమే. ప్రధానంగా ఈ చిన్నతర హోటల్స్ టీ స్టాళ్ళు మాత్రం గత 15 సంవత్సరాల నుండి 5 రూపాయలు టీ అమ్ముతున్నాము. ఆ రోజు మాకు పాలు 35 రూపాయలు ఉండేది, చక్కెర 28 రూపాయలు ఉండేది, టీ పొడి 110 రూపాయలు ఉండేది, గ్యాస్ 500 ఉండేది. ఇన్ని రకాలుగా ఇప్పుడు 1కి 3 ఇంతలు ధరలు పెరిగినా కూడా అదే 5 రూపాయలు టీ అమ్ముతున్నాము. మరి ప్రభుత్వం చాలా మాకు నిర్లక్ష్యంగా వచ్చింది మా సమస్యల పట్ల. మరి మా రంగాన్ని కూడా చిన్న పరిశ్రమగా గుర్తించాలని చెప్పి రాష్ట్ర స్థాయి ఓట్ల సెషన్ కూడా మీటింగ్లో ప్రతిపాదించి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది. మరి అందులో భాగంగా ఆదోనిలో కూడా మరి రేపు 16వ తేదీ నుండి కూడా టీ గతంలో 5 రూపాయలు ఉండేది, 7 రూపాయలు పెంచాము. తర్వాత పార్సల్ 10 రూపాయలు ఉండేది, 15 రూపాయలు చేస్తున్నాము. బూస్ట్ హార్లిక్స్ కూడా మరి 12 రూపాయలు ఇక్కడ తాగితే పార్సల్ 20 రూపాయలు. ఈ రకంగా మరి టిఫిన్ కూడా చిన్నతర హోటల్లో ఒక చోట 20 రూపాయలు 25 ఇట్లా పెంచుతున్నాం. 30 రూపాయలు ప్రతి టిఫిన్ 30 రూపాయలు అమ్మాలని చెప్పి మా హోటల్ అసోసియేషన్ సమావేశంలో తీర్మానించడం జరిగింది. మరి పత్రిక మీడియా ద్వారా కూడా ప్రజలకి ప్రధానంగా విన్నవించుకుంటున్నాము. మా కష్టాలను గుర్తించి మరి మమ్మల్ని మేము పెంచే దానికి స్వీకరిస్తారని చెప్పి ఈ సందర్భం మీ అందరిని కూడా వేడుకుంటూ అదే రకంగా ఓట్ల సెషన్ ఓటర్లు నడుపుకుంటున్నటువంటి చాలామంది మరి పూట గడవక ఫైనాన్సులు తీసుకొని అప్పుల పాలవుతున్నారు కాబట్టి మా యొక్క సమస్యల్ని మా యొక్క కష్టాలని దృష్టిలో పెట్టుకుని పెరిగినటువంటి ధరలను స్వీకరిస్తూ మరి ఈరోజు ప్రతి చోట మద్యం కానీ మద్యం మీద చీప్ లిక్కర్ మీద కూడా 150 రూపాయలు మరి దాన్ని స్వీకరిస్తున్నాం. మా ఒక టీ మీద 2 రూపాయలు పెంచుతున్నాం కాబట్టి ఏమాత్రం వ్యతిరేకించకుండా కూడా మాకు సహకరిస్తారని చెప్పి ఆదోని పట్టణ ప్రజల్ని ఓట్ల సెషన్ ద్వారా మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మరి తప్పక రేపు అందరూ కూడా ఆదోని మొత్తం మీద చిన్నతర హోటల్స్ టీ స్టాళ్ళు కూడా స్వచ్ఛందంగా బంద్ చేసుకోవాలని చెప్పి ఆదోని హోటల్ అసోసియేషన్ కార్యదర్శిగా నా పేరు టీ వీరేష్ రేపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కూడా చిన్నతర హోటల్స్ టీ స్టాళ్ళు అన్నీ కూడా బంద్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజకుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆధుని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. లక్ష్మీ వెంకటేశ్వర స్వీట్ స్టాల్ ఓనర్ని మా హోటల్ అసెస్మెంట్లో అందరికీ థ్యాంక్స్. ఇంకొకటి, ప్రతి ఒక్కరు ఊర్లో 5 రూపాయలు అమ్ముతుంటే అందరం కలిసి రేపు స్ట్రైక్ చేసి మొత్తం 16వ తేదీ నుండి ప్రతి ఒక్క హోటల్లో 7 రూపీస్ అమ్మాలా, ప్రతి ఒక్క కస్టమర్లు మమ్మల్ని ఆక్రమించారు.